మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం దేవస్థాన కమిటీ వార్షికోత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఆలయ పూజారి చెన్నకేశ్వాచార్యులు ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు సూర్య ఎలమంద మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఇలాగే పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. వాసుదేవ మహారాజు యొక్క మనుమడు ఈ యొక్క స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం యొక్క 12వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ రోజున 12 వసంతాలు పూర్తయిన ఇప్పటికీ ఈ యొక్క దాని సందర్భంగా స్వామివారి యొక్క అంగరంగ వైభవంగా కళ్యాణ ఉత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విధంగా తిరుమాడ ఉత్సవం సకల రాజలాంఛనాలతో భజన భక్త కోలాట బృందాలతో వేద పండితులతో వేదాశీర్వాదంతో నాదంతో ఈ యొక్క సకల జనం మోదకప్రియంగా సాయంత్రం 5 గంటలకు తిరువేది ఉత్సవం జరుగుతుంది. వార్షికోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వాళ్ళ జరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అన్ని కమిటీల వారు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సహకరించి దిగ్విజయంగా నెరవేరుస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ 12వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జూన్ నెల 9వ తారీఖున అతి వైభవంగా వివిధ కార్యక్రమాలతో జరుపుకొని కళ్యాణాన్ని దిగ్విజయం చేస్తున్నారు భక్త ప్రజలందరూ. ఈ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం కూడా జూన్ 9న జరుపుకుంటున్నాం. భక్త కమిటీ ఊర్లో వార్షికోత్సవ కమిటీ ఊర్లో కృష్ణ గారు, సూర్య ఎల్లమంద గారు, పోల శ్రీను గారు, తర్వాత పోలూరు అప్పారావు గారు, పందిరి శ్రీశైలం గారు జయప్రదంగా నిర్వర్తిస్తున్నారు, జయప్రదం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఈ జూన్ 9నే జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి అశేష ప్రజానీకం భక్తులు అందరూ వచ్చేసి విరాళాలు సమర్పించి ఈ కార్యక్రమానికి తమకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ పురోభివృద్ధికి దేవస్థాన పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు